మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీకొండ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మూడవ తేదీ సోమవారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు అనేవి మనకి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మొట్టమొదట పరీక్ష మన మాతృభాష తెలుగుతో ఆరంభమయ్యే ఈ పరీక్షల్లో ప్రణాళికాబద్ధంగా మీరు చదివితే అన్ని సబ్జెక్టులో కూడా ఉత్తీర్ణత పొందటమే కాదు అత్యధిక మార్కులు కూడా సంపాదించవచ్చు అందులో మనకి ప్రథమ భాష తెలుగు ఇది ప్రథమ పరీక్ష కూడా మీరు ఆత్మవిశ్వాసంతో రాసినట్లయితే అది తర్వాత పరీక్షకు మీకు ప్రేరణ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెలుగులో మనం అత్యధిక మార్కులు సంపాదించడం తేలికే ఎలా అంటే మనకి ఒక అవగాహన అనేది ఉంది ప్రీ పబ్లిక్ పరీక్షలు ఇవన్నీ రాస్తున్నాం తెలుగు పరీక్ష మొత్తం మనకి వంద మార్కులకు ఉంటుందని మీ అందరికీ తెలుసు కానీ మూడు విద్యా ప్రమాణాల ద్వారా ఈ విద్యార్థులు సామర్థ్యాలను మదింపు చేస్తారు అందులో మొట్టమొదట విభాగము ఒకటిలో అవగాహన ప్రతిస్పందన ఉంటుంది ముప్పై రెండు మార్కులు ఉంటాయి రెండవ విభాగంలో వ్యక్తీకరణ సృజనాత్మకత ఉంటుంది ముప్పై ఆరు మార్కులకు ఉంటాయి మూడవ విభాగం భాషాంశాలు ఉంటాయి ముప్పై రెండు మార్కులకి ఉంటాయి మొదటి విద్యా ప్రమాణమైనటువంటి అవగాహన ప్రతిస్పందనలో మొత్తం నాలుగు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి మీ అందరికీ తెలుసు అందులో ఒక్కోదానికి ఎనిమిది మార్కులు ఉంటాయి కాబట్టి మొత్తం ముప్పై రెండు మార్కులు ఉంటాయి అయితే ఇందులో మొదటి ప్రశ్న అనేది ప్రతి పదార్థం అనేది ఉంటుంది ఆ ప్రతి పదార్థానికి సంబంధించిన ప్రశ్న ఏవైనా రెండు పద్యాలను మనకి ఇస్తారు అది రెండు పాఠ్యాంశాల నుంచి రెండు పద్యాలని ఇచ్చే అవకాశం మనకి ఉంది కాబట్టి ఆ ప్రతి పదార్థాల్లో పద్యంలోని పదాలకు సరైన అర్థాలు కానీ మీరు రాసిస్తే దానికి ఆరు మార్కులు అనేవి ఇస్తారు అన్వయ క్రమం అనేది కానీ మీరు పాటిస్తూ క్రియాపదంతో ముగిస్తే రెండు మార్కులు అనేవి వస్తాయి దీనికోసం మీరు చదవాల్సింది ముఖ్యంగా మాతృభావన పాఠ్యాంశం వెన్నెల పాఠ్యాంశం భిక్షా పాఠ్యాంశం ఈ మూడు పాఠాలలో మీరు ముఖ్యమైన పద్యాలను బాగా నేర్చుకుంటే వాటిల్లో ఒకటి మీరు రాయొచ్చు ఎనిమిది మార్కులు మీరు పొందవచ్చు ఇక రెండవ ప్రశ్న మనం పద్య పూరణ భావానికి సంబంధించింది అంటే పద్యాన్ని రాసి భావం రాయాలి ఏవైనా రెండు పాఠ్యాంశాల నుంచి అడిగిన రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయమంటారు ప్రాస నియమంతో కూడినటువంటి పద్యం రాసినందుకు నాలుగు మార్కులు సరైన భావం రాస్తే నాలుగు మార్కులు అంటే పద్యం రాస్తే నాలుగు మార్కులు వస్తాయి సరైన భావం రాస్తే నాలుగు మార్కులు మొత్తం ఎనిమిది మార్కులు దీనికోసం విద్యార్థులు ముఖ్యమైన పాఠ్యాంశాలు ఏవి అని నన్ను అడుగుతున్నారు శతక మధురిమ పాఠంలో పద్యాలు తప్పేది పొందితే ఒకటి మీరు బాగా రాయవచ్చు ఇక మూడవ ప్రశ్నిగా రామాయణంలోని బాల అయోధ్య కాండల్లో ఏదో ఒక కాండ నుండి అడిగిన నాలుగు వాక్యాలను మీరు వర్ష క్రమంలో సంఘటన క్రమం అంటారు కదా రాస్తే ఎనిమిది మార్కులు ఉంటాయి దీనికై విద్యార్థులు బాలకాండ అయోధ్య కాండల్లో కథని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదివి ఉండాలి అప్పుడే ఇచ్చిన వాక్యాలను వరుస క్రమంలో తేలిగ్గా మీరు రాయగలరు కాబట్టి వర్షక్రమం రాయాలంటే మీరు ఆ రెండు కాండల్నే అవగాహన చేసుకొని ఉండాలి తర్వాత నాలుగో ప్రశ్నగా మనకి ఏమిస్తారు అంటే అపరిచిత గద్యాన్ని ఇచ్చి నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఒక్కో ప్రశ్నకి రెండు మార్కులు ఉంటాయి అయితే మొత్తం ఎనిమిది మార్కులు ఉంటాయి అందులో మూడింటికి ఇచ్చినటువంటి గద్యంలోనే సమాధానాలు అనేవి ఉంటాయి ఒక ప్రశ్న మాత్రం మీరు తయారు చేయాల్సి ఉంటుంది దీనికోసం విద్యార్థులు గద్యాన్ని మూడు లేదా నాలుగు మార్లు నిదానంగా చదువుకోవాలి ఆ ఇచ్చిన పేరాని చదివిన తర్వాతే ప్రశ్నలకు సమాధానం రాస్తే మీకు పూర్తిగా మార్కులు అనేవి సంపాదించవచ్చు ఇక రెండవ విద్యా ప్రమాణమైనటువంటి వ్యక్తీకరణ సృజనాత్మకత రెండు విభాగము టూలో ఇందులో మూడు ప్రశ్నలు లఘు ప్ర సమాధానాలు ఉంటాయి మరో మూడు ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి లఘు సమాధానానికి నాలుగు మార్కులు చొప్పున ఇస్తారు పన్నెండు మార్కులు ఉంటాయి వ్యాసరూప సమాధానానికి ఎనిమిది మార్కులు చొప్పున ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి మొత్తం ముప్పై ఆరు మార్కులు ఇందులో ఐదవ ప్రశ్న కవి కాలాదులకు సంబంధించింది దీనికోసం విద్యార్థులు పద్యభాగ పాఠ్యాంశాల్లోని శతక మధురమ మినహాయించి మిగతా పాఠాల కవి కాలాదులను చదివి ఏవైనా నాలుగు అంశాలను రాస్తే సరిపోతుంది తర్వాత ఆరవ ప్రశ్నగా మనకి గద్యభాగ పాఠ్యాంశాలైన ప్రక్రియల గురించి అడుగుతారు నేపథ్యాలను చదివితే ఏదో ఒకటి వస్తుంది ఏడవ ప్రశ్నగా రామాయణంలో చివరగా ఇచ్చినటువంటి పాత్రలను చదివి ఆయా పాత్రలలో నాలుగు గుణాలను రాస్తే సరిపోతుంది కథాంశం రాయకూడదు గుణాలని రాయాలి పాత్ర స్వభావం రాసేటప్పుడు గద్యభాగం పాఠ్యాంశాల్లో ప్రక్రియలు ముఖ్యంగా జానపదం జాబు అదేవిధంగా మీరు భిక్షా కానీ వీటి గురించి కొంచెం కథానిక ప్రక్రియ గురించి అదేవిధంగా పీఠిక గురించి మీరు బాగా చదువుకోండి తర్వాత ఎనిమిదవ ప్రశ్నగా గద్య పాఠ్యాంశాల నుండి ఏవైనా రెండు ప్రశ్నలలో ఒకదానికి సమాధానం రాయమంటారు దీనికోసం జానపదం జాబు గోరంత దీపాలు చిత్రగ్రీవం పాఠంలో వ్యాసరూప ప్రశ్న సమాధానాలు ఈ ప్రశ్నల్లో ఒకటి వస్తుంది కాబట్టి బాగా చదువుకోండి తొమ్మిదవ ప్రశ్నగా రామాయణం నుండి అడిగిన ఏవైనా రెండు ప్రశ్నలలో ఒకదానికి సమాధానం రాయాలి దీనికోసం పాఠ్య పుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలు చదివితే మీరు రాయవచ్చు పదవ ప్రశ్నగా పద్య గద్య పాఠ్యాంశాల్లోని సృజనాత్మకత ప్రశ్నలను చదవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా లేఖకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు తప్పేది బాగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇక్కడ విద్యార్థులు రాసే పదజాలానికి వాక్య నిర్మాణానికి విషయానికి అనుగుణంగా మార్కులుంటాయి దోషరహితంగా రాసిన సమాధానాలకు ఎక్కువ మార్కులు వస్తాయి మూడవ విద్యా ప్రమాణమైన భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలో ముఖ్యంగా ఇచ్చినటువంటి వాక్యంలో గల అలంకారాన్ని రాయడం ఇక్కడ అలంకారం పేరు రాసినందుకు రెండు మార్కులు అదేవిధంగా పద్యపాదానికి గురు లఘువులు అనేవి మీరు గుర్తిస్తే దానికి రెండు మార్కులు అనేవి ఉంటాయి ఇక లఘు గురువులు గుర్తించితే లఘువులు గురువులు గుర్తించినందుకు ఒక మార్కు పద్యం పేరు రాసినందుకు అది ఉత్పలమాల చంపకమాల ఏ పద్యం రాసినందుకు ఒక మార్కు అర్థాలు అనేవి పర్యాయ పదాలు ప్రకృతి వికృతులకు సంబంధించి ఒక్కోదానికి రెండేసి ప్రశ్నలు అనేవి ఉంటాయి వాటిలో ఏదైనా మీరు ఒకదానికి ఈ యొక్క రెండేసి సమాధానాలు అనేవి రాస్తే ఒకదానికంటే ఒక్కొక్క పదమూడో ప్రశ్నలో రెండు ప్రశ్నలు ఇస్తారు రెండో ప్రశ్నలు ఉంటాయి వాటిలో ప్రశ్నకు నేరుగా సమాధానం రాయాల్సి ఉంటుంది అదేవిధంగా మరో ప్రశ్నకు బహులోచక సమాధానాలు అనేవి ఇస్తారు అంటే మల్టిపుల్ ఛాయిస్ వాటిని గుర్తించి రాయాలి అన్నిటినీ కూడా మీరు జవాబు పత్రాల్లోనే రాయాలి అదేవిధంగా సంధి పదాన్ని విడదీయడం మరో పదాన్ని కలిపి ఇంకో పదానికి సంధి పేరు రాయడం చేయాలి అదేవిధంగా సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం మరో పదానికి ఏ సమాసమో తెలపవడం ఇచ్చిన సమాసానికి తగిన పదం గుర్తించి రాయడం చేయాలి ఇక జాతీయాలకు సంబంధించి మూడు ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం ఆరు మార్కులు ఇందులో ఉంటాయి క్రీను గుర్తించి రాయమనే ప్రశ్నలో చూడక చేయక తినక వంటి పదాన్ని మనం గుర్తించి రాయాలి కర్తరీ వాక్యాలను కర్మనీ వాక్యాలుగా రాయమని రాసేటప్పుడు ఆ యొక్క నియమాలను మనం తెలుసుకొని రాయాలి చివరిగా ఇచ్చినటువంటి వాక్యాలు ఏ రకమైన సామాన్య వాక్యాల్లో రాయమని అడుగుతారు అందులో సంశ్లిష్ట వాక్యమా క్వార్ధకమా శత్రార్థకం చేదార్థకం అప్యార్థకం వాక్యాలు లాంటివి ప్రశ్నలు అడగరు కాబట్టి సామాన్య వాక్యాల్లోని ప్రశ్నార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం విద్వార్థక వాక్యం ఆశీర్వార్ధక వాక్యం మొదలుగొనవి ఉంటాయి ఆందోళన చెందకుండా మీరు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి అతి విశ్వాసం అనేది మీకు అంటే ఎక్కువ నమ్మకం అనేది ఉంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అమ్మ భాష తెలుగులో అత్యధిక మార్కులు మీరు సంపాదించడం తేలికే విద్యార్థులు విజయీభవ థ్యాంక్ యూ మీ మురళి